బతుకమ్మ ఆడపడుచులకు అమ్మలాంటిదని టీపీసీసీ కార్యదర్శి సోమనగారి లక్ష్మి అన్నారు. శనివారం నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు బతుకమ్మ రథాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేసి వారితో కలిసి బతుకమ్మ ఆటలు ఆడారు. ఈ సందర్భంగా సోమనగారి లక్ష్మి మాట్లాడుతూ, ప్రతి ఏటా ప్రకృతిలో లభించే వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారు చేయడం జరుగుతుందన్నారు. బతుకమ్మ తయారు చేయడంలో ప్రతి సోదరుడి పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, ఎంపీటీసీలు శ్రీనివాస్ గుప్తా, గుర్రాల లక్ష్మి, కేశమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, ఎస్సీసీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ అనిల్, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, నాయకులు అశోక్, రాధాకృష్ణగౌడ్, దుర్గేష్, గుండు శంకర్, ఆంజనేయులు, చందన్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంబరాలు అనేటి నియోజకవర్గం అంతటా కూడా సంబరాలు చేసుకుంటూనే ఉంటాం. మరి మీ అందరికీ తెలుసు, 9 రోజులు జరిగే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలోని ప్రతి ఆడబిడ్డ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. బతుకమ్మ పండుగ వచ్చిందనగానే మా మహిళామణులందరూ కూడా అమ్మగారి ఇళ్లలోకి పోయి బతుకమ్మ పాటలు, బతుకమ్మలు పేర్చుకొని ఆటపాటలతో చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. మరి ఈ 9 రోజుల విశిష్టత ఏంటంటే, మొట్టమొదటి రోజు ఈ రోజు ఎంగిలి బతుకమ్మతో మొదలయ్యే ఈ కార్యక్రమము, 2వ రోజు అటుకుల బతుకమ్మగా, మరి 3వ రోజు బుద్ధ బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు మరి అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిపోయే బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు మరి వెన్నముద్దల బతుకమ్మ, లాస్ట్ 9వ రోజున సద్దుల బతుకమ్మగా అందరు కూడా 9 రోజులు చాలా సంబరంగా జరుపుకునే కార్యక్రమం ఇది. కాబట్టి ఈ సందర్భంగా మా మహిళామణులు, మా సోదరీమణులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ బతుకమ్మను తయారు చేయడం జరిగింది. నిజానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు 9 రోజులకు కానీ 9 అడుగుల బతుకమ్మను తయారు చేయించి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రతి ఊరు ఊరు తిరిగి బతుకమ్మ ఆడినా నేను. ఆ రోజులు ప్రతిసారి నా ప్రతి బతుకమ్మ పండుగ వస్తుందనగానే నాకు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇప్పుడు బతుకమ్మను కూడా పార్టీలకు ఓన్ చేసుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ బతుకమ్మ అనేది ఈ రోజు పుట్టలేదు, మనము కాదు, ఎన్నో తరాల ముందుగా ఈ భూమి పుట్టినప్పుడు బతుకమ్మ పండుగ ఏర్పడిందేమో అనుకుంటా నేను. ఎందుకనంటే మరి ఈ పండుగలన్నీ కూడా ఉద్యమం జరుగుతున్న సమయంలో బోనాల పండుగ కానీ బతుకమ్మ పండుగ కానీ ఉద్యమంలో ఇవి కూడా మెయిన్ భాగమైనవి. అంటే బతుకమ్మలను తీసుకొని మహిళామణులందరూ వంటింట్లకు పరిమితమైన మహిళలు, మరి అదేవిధంగా ఈ గడప దాటి బయటకు రాని మహిళలు కూడా బోనం ఎత్తి, బతుకమ్మ ఎత్తి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తీసుకొచ్చుకున్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మహిళలందరినీ ఏమైపోయింది, ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకుండా బతుకమ్మ అంటే కవితమ్మ, లేకుంటే బతుకమ్మ అంటే టీఆర్ఎస్ పార్టీ అనే విధంగా దీన్ని ఈ ప్రచారం మొదలుపెట్టి ఈ దుష్ప్రచారం పోవాలి అనే ఉద్దేశం.